వీడియోలో మీరు మీ కుట్టు మెషిన్ గురించి బేసిక్స్ తెలుసుకుంటారు. మీకు ఈ బేసిక్స్ తెలిస్తే మీరు మీ కుట్టు నైపుణ్యాలతో ప్రయోగాలు మొదలు పెట్టవచ్చు. దీన్ని ప్రారంభించే ముందు మనం సూది మార్చడం నేర్చుకోవాలి. అవును, మనం ఈ సూదులు మార్చాల్సి ఉంటుంది, ఎందుకంటే అవి ఎక్కువ కాలం ఉండవు. మీరు చేసే ప్రాజెక్ట్స్ కోసం రకరకాల సూదులు వాడాల్సి ఉంటుంది. మీరు బేసిక్స్ కుట్లు వేస్తున్నా సరే ఆ కుట్లు మీరు అనుకున్న వరుసలో పడకపోవడం కనిపిస్తే మీరు సూది మార్చడమే మంచిదని మా సలహా. సూది మార్చడానికి ఈ సింపుల్ స్టెప్స్ అనుసరించండి. నీడిల్ క్లాంప్ స్క్రూను యాంటీ క్లాక్ వైజ్ తిప్పి దాన్ని లూజ్ చేయండి. నీడిల్ క్లాంప్ నుంచి సూదిని తీసేయండి. సూది మొదట్లో మీకు ఒక ఫ్లాట్ సైడ్, ఒక రౌండ్ సైడ్ కనిపిస్తాయి. దాన్ని మళ్ళీ పెట్టడానికి సూదిని జాగ్రత్తగా పైకి నెట్టండి. అది నీడిల్ బార్ స్టాపర్ సెట్ చేరే వరకు నెట్టండి. ఫ్లాట్ సైడ్ నీడిల్ బార్ వైపు ఉండేలా చూసుకోండి. నీడిల్ క్లాంప్ స్క్రూను టైట్ చేసి సూదిని నీడిల్ బార్కు ఉండేలా చూడండి. తరువాత మీరు బాబిన్ ఎలా చుట్టాలో నేర్చుకుంటారు. మీరు చాలా రంగుల బట్టలతో పనిచేస్తున్నప్పుడు, బట్టలకు మ్యాచ్ అయ్యే రంగుల దారాలతో కుడుతున్నప్పుడు అది చాలా ముఖ్యం. స్పూల్ హోల్డర్ను పైకి లాగండి. దానిపైన దారం రీల్ పెట్టండి. ఎక్స్టెన్షన్ టేబుల్ తీసేయండి. కవర్ ఓపెన్ చేసి షటిల్ నుంచి బాబిన్ కేస్ తీసేయండి. బాబిన్ నుంచి బాబిన్ను తీయండి. ఇప్పుడు స్పూల్ నుంచి దారం బయటికి లాగండి. దాన్ని థ్రెడ్ గైడ్ కింది నుంచి లాగండి. దారాన్ని బాబిన్కు ఉన్న రంధ్రంలో లోపలి నుంచి బయటికి లాగండి. బాబిన్ను బాబిన్ వైండర్ స్పిండిల్ పైన ఉంచండి. దారం బయటికి వచ్చిన వైపు పైకి ఉండేలా చూసుకోండి. బాబిన్ వైండర్ స్పిండిల్ను కుడివైపు నెట్టండి. బ్యాలెన్స్ వీల్ బయటికి లాగి దారం చుడుతున్నప్పుడు మెషిన్ పనిచేయకుండా చూడండి. కనిపిస్తున్న బాబిన్ దారాన్ని పట్టుకుని ఫుట్ కంట్రోలర్ని కాలితో తొక్కి మెషిన్ నడిపించండి. కొన్ని రౌండ్లు తిరిగాక మెషిన్ ఆపండి. బాబిన్ పైన అదనంగా కనిపిస్తున్న దారాన్ని కట్ చేయండి. మళ్ళీ బాబిన్ పూర్తిగా నిండే వరకు ఫుట్ కొనసాగించండి. బాబిన్ వైండర్ ఆటోమేటిక్గా ఆగిపోతుంది. దారం కట్ చేసి బాబిన్ హోల్డర్ ఎడమ వైపుకు నెట్టండి. బాబిన్ను బాబిన్ వైండర్ స్పూల్ నుంచి తీసేయండి. బాబిన్ను బాబిన్ కేస్లో దారం యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతూ బయటికి వచ్చేలా టెన్షన్ ప్లేట్లోంచి పెట్టండి. దారం లాగి బాబిన్ కేస్లో ఉన్న బాబిన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతుందేమో చూడండి. బాబిన్ కేస్ క్లచ్ లీవర్ పట్టుకుని బాబిన్ కేస్ను షటిల్ అసెంబ్లీ లోపల పెట్టండి. షటిల్ కవర్ క్లోజ్ చేయండి. ఎక్స్టెన్షన్ ప్లేట్ను మళ్ళీ పెట్టేయండి. ఇప్పుడు మీరు మెషిన్కు దారం ఎలా వేయాలో నేర్చుకుంటారు. బ్యాలెన్స్ వీల్ మీ వైపు తిప్పి దారం తీసుకునే లివర్ను బాగా పైకి వచ్చేలా చేయండి. దారాన్ని మెషిన్ పైన ఉన్న అప్పర్ థ్రెడ్ గైడ్ 1 చుట్టూ వేయండి. దారాన్ని అలాగే పట్టుకుని గాడిలోంచి తీయండి. చివర పాయింట్ 2 వరకు తీసుకొచ్చాక బాణం గుర్తులు ఫాలో అవుతూ యూటర్న్ తీసుకోండి. దారాన్ని నేరుగా పైకి తీసి టేకప్ లివర్ 3 దగ్గర దాన్ని కుడి నుంచి ఎడమకు తిప్పి కిందికి తీసి 4 దగ్గర ఉన్న టేకప్ లివర్ దగ్గరికి తీసుకురండి. దారాన్ని నీడిల్ బార్ థ్రెడ్ గైడ్ వెనక్కు ఎడమవైపు ఉన్న 5కు వేయండి. అలా వేస్తున్నప్పుడు సూది బాగా పైకి ఉండేలా చూసుకోండి. నీడిల్ థ్రెడ్ను కిందికి దించండి. దారాన్ని నీడిల్ థ్రెడ్ ద్వారా సూదిలోకి ఎక్కించండి. ఇది సరిగ్గా చేయడానికి కాస్త ప్రాక్టీస్ కావాల్సి ఉంటుంది, అందుకే దీన్ని కొన్నిసార్లు ట్రై చేయండి. సూదికి ఉన్న దారాన్ని మీ ఎడమ చేత్తో టైట్గా పట్టుకోండి. సూదిని నీడిల్ ప్లేట్లోకి కిందికి రావడానికి బ్యాలెన్స్ వీల్ను మీ వైపు తిప్పండి. సూది దారాన్ని పైకి తీసుకొచ్చి బాబిన్ దారం కూడా నీడిల్ ప్లేట్ పైన కనిపించేలా తీసుకురండి. 2 దారాలను పట్టుకుని వాటిని ప్రెషర్ ఫుట్ వెనక్కు వదిలేయండి. మీరు మీ మెషిన్తో కుట్టడం ప్రారంభించే ముందు ఒక చిన్న విషయం, మీరు సూది దారం బిగుసుగా ఉందా అనేది చెక్ చేయాల్సి ఉంటుంది. ఇది ఎందుకంటే దారం లూజ్గా ఉంటే అదనపు దారం ఉచ్చుల్లా వస్తుంది. అది టైట్గా ఉంటే దారం ఊరికే తెగిపోతుంటుంది. థ్రెడ్ టెన్షన్ డయల్ మీద 0 నుంచి 9 ఉంటుంది. 9 అంటే బాగా టైట్ అని. సాధారణంగా బట్టలు కుట్టేటప్పుడు దారం టెన్షన్ 3 దగ్గర పెడితే చాలు. ఇప్పుడు మీ మెషిన్ కుట్టడానికి రెడీగా ఉంది. మీరు చేయాల్సిందల్లా మీ ప్యాటర్న్ సెలెక్ట్ చేసుకోవడమే. మీ ఉషా జనోమి మీరు కొనే మోడల్ను బట్టి చాలా రకాల ప్యాటర్న్స్తో వస్తుంది, అందుకే ఏదైనా ఒకటి ఎంచుకోండి. ఉదాహరణకు మీరు జిగ్జాగ్ స్టిచ్ ఎంచుకుంటే ప్యాటర్న్ సెలెక్టర్ డయల్ను సి దగ్గరకు తిప్పండి. స్టిచ్ లెంత్ డయల్ను 2 దగ్గరికి పెట్టి స్టిచ్ లెంత్ ఫిక్స్ చేయండి. ఇక మీరు కుట్టచ్చు. ఏదైనా ఒక బట్ట తీసుకుని అన్ని రకాల ప్యాటర్న్స్ స్టిచ్ లెంత్లతో ప్రయోగాలు చేయండి. మీకు ఎలాంటి ఎఫెక్ట్ వచ్చిందో చూడండి. మీరు త్వరలోనే దానిలో నిపుణులు అయిపోతారు.